షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. గుడ్ మార్నింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో దిస్ ఈజ్ అప్పయ్య సార్, ఫ్యాకల్టీ ఇన్ బయాలజీ. సో 16 సంవత్సరాలుగా మరి వివిధ పోటీ పరీక్షల్లో మరి పోటీ పరీక్షలకు గాను బయాలజీకి సంబంధించినటువంటి మరి సబ్జెక్ట్ని అనాలిసిస్ పవర్లో మరి ఎంతోమంది విద్యార్థులకి బోధించిన అనుభవం దృష్ట్యా మరి అక్కడ ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ ద్వారా కూడా పరిచయం కావాలి అనేటటువంటి ఉద్దేశంలో మన మరి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ ద్వారా మీకు పరిచయం అయ్యేటటువంటి అదృష్టం ఏర్పడింది. అందుకు గాను ఇక్కడ మరి మన అకాడమీలో నిర్వహించేటటువంటి వివిధ రకాల మరి అక్కడ ప్రశ్నా సరళిలో భాగంగా నా బయాలజీ పార్ట్ని కొన్ని ప్రశ్నలు మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే విధంగా ఈ సదుపాయం కల్పించినందుకు మరి మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీకి ప్రత్యేక కృతజ్ఞతలు. అందులో భాగంగా ఇప్పుడు మరి కొన్ని ప్రశ్నల్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్నా సరళి ఏ విధంగా ఉంటుంది, నవేడేసుకున్నటువంటి ప్రశ్నా సరళిని బట్టి ప్రశ్నాపత్రాన్ని ఏ విధంగా స్టూడెంట్కి అందించాలనేటటువంటి ఉద్దేశంతో మరి మాకు తెలిసినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రశ్నలని మీకు ఇప్పుడున్నటువంటి మరి ఎగ్జాము కాంపిటేటివ్ దృష్ట్యా తయారు చేసి వాటిని మీకు పరిచయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మంచి ప్రశ్నల్ని తయారు చేసినాం. అందులో మరి కొన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ చేసేటటువంటి అవకాశం దక్కింది. అందులో భాగంగా మరి ముఖ్యంగా మనకున్నటువంటి ప్రశ్నా సరళిలో ఇప్పుడు ఎగ్జామ్ ఓరియంటేషన్లో ప్రధానంగా మరి స్టూడెంట్ ఎదుర్కోవలసినటువంటి ప్రశ్నా సరళిని బేస్ చేసుకొని ప్రశ్నలు అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది. న్యాచురల్గా ఒకప్పుడు మాదిరిగా ఒక లైన్లో వచ్చేటటువంటి ప్రశ్నా సరళే కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రశ్నా పద్ధతి ఏంటంటే ఒక హోల్ చాప్టర్ మొత్తాన్ని ఒకే క్వశ్చన్లో రూపొందించేటటువంటి ప్రశ్నా విధానం అనేటటువంటిది ప్రస్తుత పోటీ పరీక్షలకి అనువుగా ఉన్నది. అటువంటి పోటీ పరీక్షల్ని దృష్టిలో పెట్టుకొని మీకు కొన్ని ప్రశ్నల్ని అందుబాటులోకి తేవడం జరిగింది. అందులో భాగంగా మరి ఇక్కడ ముఖ్యంగా ప్రశ్నల్లో భాగంగా మీకు అడిగే విధానం ఏంటిదంటే జతపరచడం, మ్యాచ్ ద ఫాలోయింగ్ కావచ్చు, సరి అయినది అని కావచ్చు, సరికానిది అనే కావచ్చు, లేదా 1, 2 సరి అని, 2, 3 సరి అని, ఏది సరికానిది ఏది సరి అయినది అనే బేస్డ్ ఓరియంటేషన్ క్వశ్చన్లు వస్తున్నాయి తప్ప మరి అది అనాలిసిస్ పవర్లో ఉన్న స్టూడెంట్కే మరి అవకాశం దక్కుతుంది తప్ప సాధారణమైనటువంటి నాలెడ్జబుల్ క్వశ్చన్లు అనేటటువంటివి అడిగే అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి కేవలం ఒక షైన్ ఇండియా పోలీస్ అకాడమీలోనే ఈ విధమైన ప్రశ్నా సరళి ఉంది అని తెలియజేయడానికి కొన్ని ప్రశ్నలని మీకు పరిచయం చేస్తున్నాం. అందులో మరి ఇక్కడ జతపరచుము అనేటటువంటి ఒక క్వశ్చన్ని తీసుకుంటున్నాం. అస్థిపంజర వ్యవస్థలో భాగంగా జతపరిచేటటువంటి ఒక క్వశ్చన్ని ఇటువైపు ఉన్నటువంటి ప్రశ్నా సరళిలో ఇటువైపు ఉన్నటువంటి మరి ప్రశ్నల్లో ఫస్ట్ ఏంటిదండి, మృదులాస్థిలో ప్రోటీన్, అస్థిలో ఉండే ప్రోటీన్, అస్థి కణాలలో ఉండేటటువంటి ప్రోటీన్, మరి అదే అస్థి కణాల్లో ఉండేటటువంటి సహసిద్ధమైనటువంటి అస్థిలో ఉండే కణాలు, అస్థి కణాలలో ఉండే ప్రోటీన్, మృదులాస్థిలో ఉండే కణాలు అనేవి ఇచ్చి అటువైపు ఉన్నటువంటి మరి మరి ఆప్షన్లను బేస్ చేసుకొని ఏ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఓరియంటేషన్ క్వశ్చన్ని మీకు ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మృదులాస్థిలో ప్రోటీన్ అంటుండు. మృదులాస్థిలో ప్రోటీన్ అనేటటువంటిది చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కాండ్రిన్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంటుంది. మీకు బాగా తెలిసినటువంటి ఒక ఆప్షన్ ఏ ఆప్షన్లో ఉందో ఎన్నుకోవాలి ఫస్ట్, ఓకేనా? ఇప్పుడు నీకు బాగా తెలిసిన మరి క్వశ్చన్ ఆప్షన్కి అవతల పక్క ఏ ఆప్షన్ ఉంది అటువైపు అనేటటువంటిది ఎలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటిది, మృదులాస్థిలో ఉండే ప్రోటీన్ అనేది అక్కడ ఎదురుగా ఉన్నటువంటి కాండ్రిన్ ఉంది. కాండ్రిన్ అంటే ఒకటో దానికి ఏ నీకు బాగా తెలుసు.
అంటే ఏం చేయాలి, ఒకటో దానికి ఏ ఆప్షన్ దేనిలో ఉంది అనేటటువంటిది నువ్వు ఎన్నుకోవాలి. ఎన్నుకొని అది రెండిటిల్ ఉందనుకో, మూడిటిల్ ఉందనుకో, నాలుగిటిల్ ఉందనుకో, మరి ఎన్నుకునేటటువంటి ప్రశ్నాసారాల్లో మళ్ళీ ఇంకొక దానికి మనం ఎలెక్టివ్గా పోవాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒకటో దానికి మరి ఏ అనేటటువంటిది ఎక్కడుంది, ఓన్లీ ఒక్కదానిలోనే ఉంది. మనం వేరే ఏమి ఆలోచించేటటువంటి లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేయచ్చు. మరి అలా కాకుండా రెండు మూడు మరి కూడా ఒక్కో దానిలో వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందులో మరి మనం ఎలెక్టివ్ మెథడ్లో రెండవ తీసుకోవాలి. అస్థిలో ఉండే కణాలు, అస్థి అంటే తెలుసు కదా ఎముక, ఎముకలు రెండు రకాలు ఉంటాయి, మృదులాస్థి ఎముక, అస్థి ఎముక, మెత్తని ఎముకని, మృదులాస్థి ఎముకని, దృఢమైన ఎముకని, అస్థి ఎముకని, మృదులాస్థిలో కణాలని కాండ్రియోసైట్లని, అస్థి లోపల ఉండేటటువంటి కణాలని ఆస్టియోసైట్లు అనేటటువంటి పేరు చేత పిలుస్తాం. ఫస్ట్ చాప్టర్లోనే ఉన్నటువంటి ఈ ఆప్షన్ని మనం ఎంచుకునే క్రమంలో ఫస్ట్ ఒకటవ దానికి ఏం తీసుకుంటున్నాం, ఏ. మరి రెండవ దానికి అస్థిలో ఉండేటటువంటి కణాలు ఏంటి అండి, ఆస్టియోసైట్లు. రెండవ దానికి బి. మరి అదేవిధంగా మూడవ తీసుకున్నట్లయితే అస్థి కణాలలో ఉండే ప్రోటీన్, అస్థి కణాలలో ఉండే ప్రోటీన్ ఓసిన్. ఏంటిది, ఓసిన్. తర్వాత మృదులాస్థిలో ఉండేటటువంటి కణాలని కాండ్రియోసైట్లు. ఇక్కడ దీన్ని మనం నెగిటివ్ రోల్లో ఆలోచిస్తాడు స్టూడెంట్, ఇటువైపు ఉన్న ఆప్షన్లు అటువైపు ఉన్న ఆప్షన్లని డైరెక్ట్గా ఇచ్చిందా అనేటటువంటి కాన్సెప్ట్లో కొన్ని నెగిటివ్ రోల్ క్వశ్చన్స్ వస్తాయి. డైరెక్ట్ సేమ్ ఆప్షన్లతో ఉన్నటువంటి ఆప్షన్ని మనం క్వశ్చన్గా ఎన్నుకునే క్రమంలో స్టూడెంట్ తడబాటు ఎదురవుతుంది. అందుకనే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ తీసుకోండి, ఒక మందార మొక్క నుంచి ఎన్ని పిలక మొక్కలు ఏర్పడతాయి అని అంటాడు. ఒకటి, రెండు, మూడు, అనేకం, ఏర్పడవు అనే ఆప్షన్ని ఇస్తాడు. ఓకేనా, ఎంతసేపు ఆలోచించినా ఒకటి ఏర్పడుతుందా, రెండు ఏర్పడుతుందా, మరి మూడు ఏర్పడతాయా అని ఆలోచిస్తాడే తప్ప ఏర్పడవు అనేటటువంటి కాన్సెప్ట్కి చాలా తక్కువ మంది వస్తారు. ఈ నెగిటివ్ రోల్ క్వశ్చన్లో డైరెక్ట్ ఆన్సర్ని ఎదురుగా ఇచ్చి మీకు కన్ఫ్యూజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ నెగిటివ్ రోల్లో ఉన్నటువంటి క్వశ్చన్ని మృదులాస్థిలో ఉన్న ప్రోటీన్ ఏంటిదంటే కాండ్రిన్, అస్థిలో ఉండే కణాలు ఆస్టియోసైట్లు, అస్థి కణాల్లో ఉండేటటువంటి ప్రోటీన్ ఆసిన్ లేదా ఓసిన్, మరి మృదులాస్థిలో ఉండే కణాలని కాండ్రియోసైట్లు అనేటటువంటి పేరు చేత పిలుస్తాం. డైరెక్ట్గా ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆప్షన్ ఏదొచ్చేస్తుందండి, ఒకటవ ఆప్షన్ని ఎన్నుకునేటటువంటి అవకాశం ఉంది. వివిధ రకాల ప్రోటీన్లకు సంబంధించినటువంటి, కణాలకు సంబంధించినటువంటి అంశాన్ని బేస్ చేసుకొని మరి స్కెలిటన్ సిస్టమ్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ని మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పార్ట్లో మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మరొక క్వశ్చన్ ఎన్నుకున్నట్లయితే సరిగా ఏంటిది, సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. ఇప్పుడు ప్రశ్నాసార్లు అంతా జతపరచడం ఏమొస్తుంది, నీకు ఒక్కొక్క క్వశ్చను మానవంలో ఉండే ఎముకల సంఖ్య, మానవంలో ఉండే కండరాల సంఖ్య అనేటటువంటి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్లు ఎప్పుడో గంగలో కలిసిపోయినాయి. ఇప్పుడు డైరెక్ట్గా అడిగేటటువంటి ప్రశ్నల కంటే వివిధ రకాలైనటువంటి ప్రశ్నల్ని అటాచ్ చేస్తూ క్వశ్చన్ అడిగేటటువంటి ప్రశ్నాసార్లు అందుబాటులో ఉంది. అందులో భాగంగా మనం చూస్తే ఇటు పక్క పురిలో ఉండే ఎముకలు 22, రొమ్ము ఎముకలు 1, నాలుక క్రింద ఉండే ఎముకలు మరి 1, కటివలయంలో ఉండే ఎముకలు 2, వీటిలో మరి సరి అయినటువంటి జతను గుర్తించండి అని కేవలం 1, మరి ఏబీలు, ఏబిసిలు, ఏబిసిడీలు అన్నీ అనేటటువంటి ఆప్షన్ని మీకు ఇచ్చింది. మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఏమి ఉండాలి, మొత్తం ఎముకల సంఖ్య మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతావు. దీనిలో ఏ ఒక్కటి నీకు అవగాహన లేకపోయినా నీకు ఆన్సర్ ఎగిరిపోతుంది. అందుకనే మొత్తం ఎముకల నెంబర్ని బేస్ చేసుకొని ప్రతిసారి క్వశ్చన్ అడుగుతుంది. గతంలో ప్రశ్నాసార్లు ఎట్లా ఉండేది, హ్యామరస్ ఎముక ఎక్కడుండేది అని క్వశ్చన్ అడిగేవాడు, లేదంటే పటేళ్ల ఎముక మానవంలో ఏ భాగంలో ఉంటుంది అని అడిగేటటువంటి వాడు. ఇప్పుడు ఎముకల నెంబరింగ్ మొత్తాన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అడుగుతుండు. అందులో మనం గమనించినట్లయితే మానవుని పురిలో ఉండే ఎముకలు 22, ఇది కరెక్ట్ ఆప్షన్. మరి రొమ్ము ఎముకలు
ఓకేనా? తెలుసుగా మానవుని పుర్రెలో మరి ఇక్కడ కపాలం ఉంటుంది, ఫేస్ ఉంటుంది. ఫేస్లో 14 ఉంటాయి, కపాలంలో 8 ఉంటాయి, మొత్తం ఎన్నైతే 22 ఎముకలు అనేవి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. తర్వాత రెండవది రొమ్ము ఎముకలు. రొమ్ము ఎముకలు అనేటటువంటిది ఏంటంటే రిబ్స్ ఉంటాయి. ఇక్కడ మానవుల్లో రిబ్స్ గతంలో క్వశ్చన్ అడిగింది ఇక్కడి నుంచి. ఏం క్వశ్చన్ అడిగిందంటే మానవుల్లో పరుసకల సంఖ్య అనే బేసిక్ క్వశ్చన్ అడిగిండు. పరుసకలు అనేది పక్కడెముకలకు ఉన్నటువంటి పర్యాయ పదం. మనకేంది, పక్కడెముకలు అనేటటువంటి చదువుకోవు, పరుసకలు అనేటటువంటి చదువుకోకపోతే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ చేయడం అనేది కష్టమవుతుంది. అందుకనే దాన్ని అటాచ్ చేస్తా ఒక క్వశ్చన్, ఈ పరుసకలని ఈ పక్కడెముకలని అటాచ్ చేసేటటువంటి ఎముకనే రొమ్ము ఎముక. దీన్నే స్టెర్నం, దీన్నే ఉరోస్థి అనేటటువంటి పేరు చేత పిలుస్తాం. ఆ ఉరోస్థి లేదా స్టెర్నం లేదా రొమ్ము ఎముక ఒకటి ఉంటుంది. దెన్ నెక్స్ట్ నాలుక కింద, దీన్ని బేస్ చేసుకొని కూడా గతంలో క్వశ్చన్ అడిగిండు. మరి నాలుకని సరైన స్థానంలో ఉంచడానికి ఒక ఎముక తోడ్పడుతుంది, దాన్ని హయాయిడి ఎముక అనేటటువంటి పేరు చేత పిలుస్తాం. నాలుక క్రింది భాగంలో ఉంటుంది. ఈ హయాయిడి ఎముకలు ఒకటే ఉంటాయి. కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి నాలుక క్రింద ఉండే ఎముకలు ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఆ హయాయిడి ఎముక ఉరితీయబడిన వ్యక్తిలో విరిగిపోయేటటువంటి ఎముక అన్నమాట. దాన్ని సూసైడ్ చేసుకున్న వ్యక్తిని డిటెక్టివ్లో మీకు ఎవిడెన్స్గా, ఫోరెన్సిక్ ఎవిడెన్స్గా అది ఉపయోగపడుతుంది. సో నాలుక కింద ఉండే ఎముక ఒకటి. అదేవిధంగా ఇక కటివలయంలో ఎముకలు. ఇక్కడ నడుము ప్రాంతంలో కటివలయం నందు వెన్నెముకకి ఇరువైపులా సమాన పరిమాణంలో గల మరి ఎముకలు రెండు ఉంటాయి. కాబట్టి కటివలయంలో ఉండే ఎముకలు రెండు అన్నమాట. అంటే ఇచ్చిన ఆప్షన్లలో 4 సరి అయినాయి. అందుకనే ఏం తీసుకుంటున్నామండి, ఏ బి సి డి అన్నీ సరి అయినవిగా మనం ఈ ఆప్షన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ఎముకల పైన, నెంబరింగ్ పైన అవగాహన ఉన్నప్పుడే ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్ని మనం సులభంగా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత మరి ఇందులో భాగంగానే మరొక క్వశ్చన్ని మనం ఎలెక్ట్ చేసుకున్నట్లయితే వాటి లోపల మళ్ళీ జతపరిచేటటువంటి క్వశ్చన్లో ఇక్కడ కూడా మరి ఎముకలకు సంబంధించినటువంటి నెంబర్ని బేస్ చేసుకొని గతంలో అడిగినటువంటి ప్రశ్నాసరణని బేస్ చేసుకొని మరొక క్వశ్చన్ అనేటటువంటిది ఇచ్చినాం. ఇక్కడ వెన్నెముక లోపల ఉండే ఎముకలు ఒకటి, మరి తర్వాత కాళ్ళు చేతుల్లో ఉండే ఎముకలు రెండు, మూడవది భుజవలయంలో ఉండే ఎముకలు ఆ పక్క, వెన్నెముకలో ఉండేటటువంటి ఎముకలు ఎన్ని ఇచ్చినాయన, ఎదురుగా 60, కాళ్ళు చేతుల్లో ఉండే ఎముకలు 4, భుజవలయంలో ఉండే ఎముకలు 24, పక్కటెముకలు 26 అని చెప్పేసి ఇచ్చింది ఇక్కడ మనకి. అయితే దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్లో మనం ఎలెక్ట్ చేసుకునేటటువంటి క్రమాన్ని చూసినట్లయితే, ఫస్ట్ వెన్నెముక వర్టిబ్రే. వర్టిబ్రే అంటే మానవుని యొక్క వెన్నెముకలో వెన్ను పూసలు అనేటటువంటివి చిన్నపిల్లల్లో 33 ఉంటాయి. మరి టీనేజ్ వచ్చేసరికల్లా మరి చివరి వెన్ను పూసలు కలిసిపోయి ఎన్ని వెన్ను పూసలు ఏర్పడతాయి, 26 వెన్ను పూసలు ఏర్పడతాయి. తెలుసు కదా, మొదటి వెన్ను పూసని ఏమంటాం మనం, అట్లాస్ అంటాం. ఏమంటామండి, అట్లాస్. చివరి వెన్ను పూసని త్రికము. ఏమండి, త్రికం అనే పేరు చేత పిలుస్తాం. ఇందులో భాగంగా మరి టీనేజ్లో, యుక్త వయస్సులో, ప్రౌఢ మానవుల్లో వెన్నుపూసలు ఎన్ని, 26. ఈ 26 అనేటటువంటిది ఎక్కడుందండి, ఇగో డి. అంటే ఫస్ట్ ఆప్షన్కి డి ఎలెక్టివ్గా తీసుకున్నావు, ఒకదానిలో ఉంది. మరి రెండవది కాళ్ళు చేతుల్లో ఉండే ఎముకలు ఎన్నండి, మనం చేసినట్లయితే కాళ్ళలో అయినా చేతుల్లో అయినా ఎన్ని ఉంటాయి, 60 ఉంటాయి. ఒక్కొక్క చేయిలో 30 ఉంటాయి. 30+30 అంటే ఎన్ని, 60 అన్నమాట. ఈ 30 ఎక్స్ప్లెనేషన్ని మనం ఒకసారి చూస్తే, ఈ చెయ్యిని, ఈ ఎముకని ఏమంటామంటే హ్యామరస్ అంటాం. హ్యామరస్ ఎముక ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ రత్ని, అరత్ని రెండు అవుతాయి. 1, 2, 3 అయినాయి. మణికట్టు ప్రాంతంలో
మణిబంధ ఆస్తులు ఉంటాయి. మణిబంధ ఆస్తులు 8 ఉంటాయి. ఈ 3 ఇవి 8 ఎన్ని 11. అరచేయిలో మరి కరవాస్తులు ఉంటాయి. కరవాస్తులు 5 ఉంటాయి. 11, 5, 16. వేళ్లలో అంగుల్యాస్తులు ఉంటాయి. అంగుల్యాస్తులు 14 ఉంటాయి. ఒక చేయిలో 30, ఇంకో చేయిలో 30, చేతుల్లో 60 ఉంటాయి. గతంలో ఇక్కడి నుంచి అడిగిన ప్రశ్న ఏంటంటే హ్యామరస్ ఎముక ఏ భాగంలో ఉంటుందని క్వశ్చన్ని కూడా మనకు గతంలో అడగడం జరిగింది. తర్వాత మరి కాళ్ళలో కూడా 60 ఉంటాయి అనేటటువంటి కాన్సెప్ట్ ఇచ్చినాం మనం. కాళ్ళ ఎముకలు 60 ఎట్లా? ఒకటి చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాళ్ళ ఎముకలకు సంబంధించి కాళ్ళ లోపల ఒకటి మరి ఫీమర్, ఏమండి ఫీమర్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఓకేనా? మరి ఈ ఫీమర్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. తర్వాత రెండవ దానిలో భాగంగా మరి పటెల్లా ఎముక, ఏంటిదండి పటెల్లా అనేటటువంటి ఎముక మోకాలు చిప్ప అన్నమాట, అది ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఇక మనం గమనించినట్లయితే మరి ఆ మోకాలి చిప్పకి దిగువ భాగంలో మరి ఫిబియా టిబ్యులా అనేటటువంటి మరొక 2 ఎముకలు అనేటటువంటివి ఉంటాయి. తర్వాత మళ్ళా కాళ్ళలో ప్రపాదాస్తులు ఉంటాయి. ఏమండి ప్రపాదాస్తులు ఉంటాయి? ప్రపాదాస్తులు ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఓకేనా? 1, 2, ఓకే 4 ప్రపాదాస్తులు 5. అదేవిధంగా మరి చీలమండ ప్రాంతంలో ఎముకలు ఉంటాయి. చీలమండలో ఎముకలు ఎన్ని? 7. తర్వాత ఫైనల్గా మరి అక్కడ అంగుల్యాస్తులు, కాలు వేళ్ళ లోపల కూడా అంగుల్యాస్తులు ఉంటాయి. ఈ అంగుల్యాస్తుల సంఖ్య 14. ఏంటండి 14 ఉంటాయి. సో 14, 21, 26, 28, 29, 30. ఒక కాల్లో 30 ఉన్నాయంటే రెండవ కాల్లో కూడా 30 ఎముకలు ఉంటాయి. సో దట్స్ వై 30+30, 60 ఎముకలు ఉంటాయి. కాళ్ళు 60 ఉంటాయి, చేతుల్లో 60 ఉంటాయి. అది ఆప్షన్ రెండవ దానికి దేన్ని తీసుకుంటున్నాం మనం? ఏని ఆప్షన్గా తీసుకుంటున్నాం. తర్వాత భుజవలయం, ఏంటిదండి ఇది భుజవలయం అన్నమాట. ఈ భుజవలయం అనేటటువంటిది మరి అక్కడ న్యాచురల్గా 2 ఎముకలు ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క భుజంలో 2 ఎముకలు ఉంటాయి. ఆ భుజంలోని ఎముకలని మనం చూసినట్లయితే భుజం లోపల 1 మరి క్లావికిల్ బోన్ సంబంధితమైనటువంటి భుజం నుండి మెడ వరకు విస్తరించినటువంటి ఒక ఎముక ఉంటుంది. దీన్నే మనం జత్రుక అంటాం, దాన్నే క్లావికిల్ బోన్ అంటాం. వెనుక వైపున రెక్క ఎముక ఒకటి ఉంటుంది. ఆ భుజం లోపలున్న ఇటుపక్క 2 ఎముకలు, ఇటుపక్క 2 ఎముకలను కలిపి భుజవలయంలో ఎముకలుగా పేర్కొంటాం. మొత్తం ఎన్ని ఉంటాయండి? 4 ఎముకలు భుజవలయం లోపల ఏర్పడి ఉంటాయి. ఓకే, దెన్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఎవరండి? పక్కటి ఎముకలు. గతంలో దీన్ని మనకి ఎలా అడిగిండు? పర్శికల సంఖ్య అని చెప్పి క్వశ్చన్ ఫామ్ చేసిండు. మరి పర్శికలు ఎన్ని ఉన్నాయండి? అక్కడ లాస్ట్ది తెలిసినటువంటిది 12 జతలు. అంటే ఈ పక్క 12 వస్తాయి, ఈ పక్క 12 వస్తాయి. ఓవరాల్గా 12 జతలు అంటే 24 మరి పర్శికలు, రిబ్స్, వాటినే పక్కటెముకలు అంటాం. ఇప్పుడు ఈ ఆప్షన్ లోపల మనం ఎక్స్ప్లెనేషన్ పరంగా ఇంత ఎలాబరేటివ్గా ఉన్నప్పటికీ డైరెక్ట్ ఆన్సర్ ఎన్నుకోవడంలో ఎన్నెముకలంటే 26 దేనిలో ఉందో ఫస్ట్ ఎన్నుకోవాలి. అది మనకున్నటువంటి 1వ దానికి డి ఆప్షన్ వస్తుంది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. 2వది అంటే కాళ్ళు చేతుల్లో ఉండే ఎముకలు 60, భుజవలయంలో ఉండే ఎముకలు 4. 3వది బి, 4వది పక్కటి ఎముకలు లేదా పర్శికలు మరి 24, అది మరి సి ఆప్షన్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకున్నటువంటి జతపరచడంలో ఉన్నటువంటి 3 ప్రశ్నల్ని మనం చూసినాం. మరి ఇందులో భాగంగానే చూడండి ఫ్రెండ్స్, వివిధ రకాల అస్థిపంజర వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం 30 క్వశ్చన్లో మీకు జస్ట్ ఒక 3 పరిచయంలోనే
ఇంత ఎలాబరేటివ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ రీచ్ చేయరు. అదే టోటల్గా ఉన్నటువంటి ఒక్కొక్క పేపర్కి వచ్చేటటువంటి మొత్తంగా అస్థిపంజర వ్యవస్థని రెండు పేపర్లుగా 30+30గా మీకు అందిస్తున్నాం. ఆ 30+30లో మొత్తంగా అస్థిపంజర వ్యవస్థకు సంబంధించిన టోటల్ ఆ ఒక్క పేపర్ తోటి అనాలసిస్ పవర్లో 100% మీరు రీచ్ అయిపోతారు. ఇందులో ఎటువంటి అనుమానం అనేటటువంటిది అవసరం లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం వి డిస్కస్ అబౌట్ థర్డ్ క్వశ్చన్, ఓకేనా? ఇక్కడ మరి మనం చూస్తే మరి ఎప్పుడు కూడా అస్థిపంజర వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల మీద డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేటటువంటిది ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉన్నాడు. అందులో ఫస్ట్ ఏం తీసుకుంటుండు, రికెట్స్కి ఎదురుగా ఏమి ఇచ్చింది ఆయన, నీటిలో ఫ్లోరిన్ అధికంగా ఉండడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి, ఎముకలు వికృత రూపంలోకి వస్తాయి. ద నెక్స్ట్ స్టెప్ ఆస్టియో మలేసియా, చిన్న పిల్లల్లో డి విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి. థర్డ్లో ఫ్లోరోసిస్, వెన్ను నొప్పి. స్పాండిలైటిస్, పెద్దవారిలో డి విటమిన్ లోపం వల్ల మరి ఎముకలు మెత్తగా మారడం. ఈ విధమైన ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఉన్నటువంటి ఆప్షన్ని మనం డిస్కషన్లో చూస్తే ఫస్ట్ వన్ రికెట్స్. డి విటమిన్ లోపం వల్ల మరి చిన్నపిల్లల లోపల ఎముకలు అనేటటువంటివి వంగిపోతాయి. మరి ఆ చిన్నపిల్లల్లో ఎముకలు వంగిపోయినటువంటి డి విటమిన్ సంబంధితమైనటువంటి డిసీజ్ని మనం ఏమంటామండి, రికెట్స్ లేదా దొడ్డి కాళ్ళు లేదా మొట్టి కాళ్ళు అంటాం. ఈ రికెట్స్ వ్యాధికి సంబంధించిన చిన్నపిల్లలకు సంబంధించినటువంటిది ఎక్కడుందండి, బి ఆప్షన్లో ఉంది. ఫస్ట్ వన్ వాజ్ బి, ఇట్ వాజ్ ఇన్ ద టూ ఆప్షన్స్, రెండిటిలో ఉంది. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఎన్నుకోవాలి మనం, ఆస్టియో మలేసియా. ఆస్టియో మలేసియా అంటే డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల పెద్దవారిలో ఎముకలకు సోకేటటువంటి వ్యాధి ఏంటిదంటే మరి ఆస్టియో మలేసియా. ఎముకలు మెత్తగా మారుతాయి, సులభంగా విరిగిపోతాయి. జస్ట్ అలా ఎముకలు మరి సులభంగా విరిగిపోయేటటువంటి డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల కలిగేటటువంటి డిసీజ్ ఏదైతే ఉందో అదే ఆస్టియో మలేసియా అన్నమాట. మరి ఆస్టియో మలేసియా అనేది పెద్దవారిలో డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏర్పడుతుంది. అంటే రెండవది డి, సో రెండవది సి ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది. మరి థర్డ్ వన్ ఫ్లోరోసిస్, తెలుసు కదండి. ఇక్కడ డి విటమిన్ మీద రెండు క్వశ్చన్లు అడిగిండు, చిన్నపిల్లల్లో డి విటమిన్ లోపం వల్ల రికెట్స్, పెద్దవారిలో ఆస్టియో మలేసియా. వాట్ ఈజ్ డి విటమిన్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుంటే ఎముకలను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ డి విటమిన్. సన్షైన్ విటమిన్, డి విటమిన్ సూర్యకాంతి విటమిన్, డి విటమిన్ ఫ్రీగా లభించేది, డి విటమిన్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచేది, డి విటమిన్ ఎక్కువ మందిలో లోపించిన విటమిన్, డి విటమిన్ తరచు మరి ఏసీ గదుల్లో, ఓకేనా, మరి అక్కడ ఉన్నటువంటి ఏసీ గదుల్లో, కాంతి చొరబడని గదుల్లో, ఏసీ కార్లలో తిరిగేటటువంటి వాళ్ళలో లోపించేటటువంటి విటమిన్ ఎవరంటే డి విటమిన్. సో అందుకనే డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల చిన్నపిల్లలకి రికెట్స్, పెద్దవారికి ఆస్టియో మలేసియా అనేటటువంటిది ఏర్పడుతుందని చూసినాం. దెన్ నెక్స్ట్ ఫ్లోరోసిస్. మరి ఫ్లోరోసిస్ అనేటటువంటిది దేని ప్రభావం వల్ల, నీటిలో ఫ్లోరిన్ గాఢత వల్ల కలిగేటటువంటి డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్లోరోసిస్ అని చెప్పుకుంటాం, తెలుసు కదా. నీటిలో ఫ్లోరిన్ న్యాచురల్గా ఎంత ఉండాలండి, 0.5 ppm నుండి 1.5 ppmగా ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి, ఓకేనా, మరి ఆ డ్రింకింగ్ వాటర్లో ఎటువంటి ప్రాబ్లం. అసలు ఏంటిది ఫ్లోరోసిస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఫ్లోరిన్ మానవునికి ఈ రేషియోలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదం అనేటటువంటిది జరగదు, ఓకేనా. ఎందుకంటే ఫ్లోరిన్ ఎముకల్లో కాల్షియంని బ్యాలెన్స్ చేస్తుంది, ఆల్వేస్ బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది అన్నమాట. దేనండి, అక్కడ ఉన్నటువంటి మరి ఎముకల్లో మరి రక్తం లోపల ఉన్నటువంటి కాల్షియంను ఆల్వేస్ బ్యాలెన్స్ చేస్తుంది. ఒకవేళ మా రక్తంలో కాల్షియం తగ్గినప్పుడు మరి ఫ్లోరిన్ అనేది ఎముకల్లోని కాల్షియంని ట్రాన్స్ఫర్ చేస్తుంది బ్లడ్లోకి. ఈ ప్రమేయం వల్ల మరి ఫ్లోరిన్ గాఢత పెరిగినప్పుడు
మరి అధికంగా గల ఫ్లోరిన్ ఎముకల్లోని కాల్షియంను బ్లడ్లోకి ఇంజెక్ట్ చేయడం వల్ల ఎముకలు బలహీనపడతాయి, వంగిపోతాయి, మరి అంతేకాకుండా వికృత రూపంలోకి ఏర్పడతాయి. తాగే నీటిలో మరి ఆ ఫ్లోరిన్ అధికంగా ఉండడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి, మరి పగుళ్ళు ఏర్పడతాయి, ఎనామిల్ పొర కరిగిపోతుంది. ఈ విధమైన సమస్యనే మనం ఏమంటామండి, ఫ్లోరోసిస్ అనే పేరు చేత పిలుస్తాం. ఓకే, ఇంకపోతే అటు తర్వాత కామన్గా ఎముకల డిసీజెస్లో స్పాండిలైటిస్ అనేటటువంటిది మనం చూసినట్లయితే ఇది వెన్నునొప్పి క్యాన్సర్గా తీసుకుంటున్నాం. ఆన్సర్ ఫస్ట్ రెండింటితోనే ఇండికేట్ అయిపోయింది, కానీ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మీకు అన్నింటినీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఆన్సర్ ఏమొస్తుందండి, సెకండ్ ఆప్షన్ని మనం ఎంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో ఇక్కడ మరి ఒక రెండు ప్రశ్నల్లో మనం ఎముకల నెంబరింగ్ని డిస్కస్ చేసినాం. ఫస్ట్ ప్రశ్నలో ఎముకల లోపలుండే రకాలని, ఎముకల లోపలుండే ప్రోటీన్లని, ఎముకల లోపలుండే కణాలని డిస్కస్ చేసినాం. వాటి తర్వాత ఇంకొక మరి ఎముకని మనం సంబంధితమైనటువంటి ప్రశ్నని మనం డిస్కస్ చేయాలి. ఫ్రీక్వెంట్గా పెద్ద వాటిని చిన్న వాటిని బేస్ చేసుకొని ఫ్రీక్వెంట్గా క్వశ్చన్ అడుగుతూ ఉండు. సో ఇక్కడ ఈ క్రింది వాటిని జతపరచం అనే భాగంలో అతిపెద్ద కండరం సార్టోరియస్, అతి చిన్న కండరం మాస్సేటర్, మరి అతి పొడవైన కండరం స్టెపీడియస్, అతి బలమైన కండరం గ్లూటియస్ మాక్సిమస్ అని ఇచ్చింది ఆయన. ఓకే, అయితే చూడండి ఇక్కడ మరి అతిపెద్ద కండరం మరి డైరెక్ట్ క్వశ్చన్, గ్లూటియస్ మాక్సిమస్ అంటే ఒకటో దానికి డి ఆప్షన్ ఎక్కడుంది, ఇక్కడ ఒక చోట ఉంది, ఆన్సర్ ఇండికేట్ అయిపోతుంది. కానీ అతిపెద్ద కండరం, అతి చిన్న కండరం, అతి చిన్న కండరం ఎవరండి, స్టెపీడియస్. ఓకేనా. సో నెక్స్ట్ అతి పొడవైన కండరం మనం చూస్తే సార్టోరియస్. ఏమండి సార్టోరియస్? తర్వాత అతి బలమైనటువంటి కండరం మనం చూస్తే మాసేటర్ లోయర్ జా అనేటటువంటిది. మరి మాసేటర్ దృఢమైనటువంటి కండరం, స్టెపీడియస్ చెవి లోపల ఉన్నటువంటి అతి చిన్న కండరం స్టెపీడియస్, మరి అతిపెద్ద కండరం గ్లూటియస్ మాక్సిమస్ అన్నమాట. తొడ ప్రాంతం నుండి మరి పిరుదు కండరాన్ని మనం అతిపెద్ద కండరంగా భావించడం జరుగుతుంది. పెద్ద కండరం, చిన్న కండరం, పొడవైన కండరం, తొడ కండరం. ఆ తొడ కండరం అనేది సార్టోరియస్ అనేది మరి పొడవైనటువంటి కండరం. ఇక మీకు మిగిలినటువంటిది అతి చిన్న కండరం స్టెపీడియస్, పెద్ద కండరం మాక్సిమస్ గ్లూటియస్, పొడవైన కండరం సార్టోరియస్, దృఢమైన కండరం మాసేటర్ కింది దవడ కండరం. స్టెపీడియస్ అయితే చెవిలో ఉంటుంది, మరి గ్లూటియస్ మాక్సిమస్ అయితే పిరుదు కండరం, మరి అదే పొడవైన కండరం అయితే అక్కడ సార్టోరియస్ అంటే తొడ కండరం. ఈ విధమైన కండర వ్యవస్థలు మరి కండరాలను బేస్ చేసుకొని పెద్దవి చిన్నవి అడగడానికి ఆస్కారం ఉందని చెప్పి మరి కేవలం మరి ఒక నాలుగు ప్రశ్నలని మీకు ప్రశ్నాసారిని పరిచయం చేసే దృష్ట్యా ఎక్స్ప్లెనేషన్ చేసినాం. మిగిలిన 30 ప్రశ్నల ఎక్స్ప్లెనేషన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే కంటిన్యూషన్లో ఉన్నటువంటి వీడియోని మీరు చూడాల్సినటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.